అతను ఎట్లా నాయకుడు కావాలంటే నాకు అర్థం కావట్లా. అతను పోయి అదేది ఒకటి పోస్టర్ పట్టుకొని దాంట్లో ఏది బాబాయిని ఏదో అబ్బాయి చంపినాడు సమ్ మాట్లాడితే ఏదో పెట్టి అంతకంటే చిల్లర చేస్తా ఏదన్నా ఉంటుందమ్మా. ఒక పెద్ద నాయకుడు ఎవరన్నా కింద కార్యకర్తలు ఎవడన్నా చేశాడంటే వాళ్ళ నాయకుడి కోసం చేశాడంటే ఏదన్నా అనుకోవచ్చు. ఒక నిజంగా రేపు ఏదో కావాలనుకునేవాడైతే అంత తండ్రికి తగ్గ తన వీడని ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఈయన ఎంత చిల్లరగా ఉన్నాడో ఈ మధ్య ఈ ట్విట్టర్ దీనికి ట్వీట్లకు అలవాటు పడినాక చంద్రబాబు నాయుడు పరమ సిల్లియస్టూ చిల్లర వీటికి ఏది కనపడినా దాన్ని తీసుకోవడం ఒకటి వేసేయడం అదే రాజకీయం అనుకోవడం. మరి కొడుకు నుంచి ఏం నేర్చుకుంటున్నాడో తెలియట్లా ఏం నుంచి ఆయన నేర్చుకుంటున్నాడు. ఆయన కూడా ఒక చౌకపారుగా ఒక స్ట్రీట్ లెవెల్ కాదు రచ్చబండ మీద కూర్చునే వాళ్ళు కాదు ఒక పిల్లలు కాదు ఎవరు కూడా చేయలేనంత ఇండీసెంట్గా అసలు అబద్ధపు దీనిలను తీసుకొని బ్యానర్లను పోస్టర్లు పట్టుకుని నిలబడడం ఏం మెసేజ్ ఇస్తున్నారో తెలియట్లేదు. కానీ వాళ్ళు పల్సన్ అయిపోయారు ఆ స్టేజ్ దాటిపోయింది మెంటల్ కేసులు అన్నా ఉండాలి ఏదో ఒకరి సంధిప్రేలాపనలు అంటే ఇంకా అవసాన దశలు ఉంటాయి డెలీరియం స్టేటు. ఇంకొకటిదేమో మరి ఆ గర్భంలోంచే మానసిక వైకల్యంతో పుట్టాడేమో తెలియదు అతను నాకు తెలియట్లే కానీ అదన్నా కావాలి లేదా తండ్రి ఇదన్నా తను వారసత్వం పుచ్చుకోవాలి. ఇది మరీ మళ్ళీ నేను స్ట్రెస్ చేసి చెప్పేందుకు చెప్తున్నానంటే ఏదన్నా ఒక స్థాయి ఇది వచ్చిన తర్వాత విమర్శ చేస్తే నువ్వు డిఫెన్స్కు ఏదన్నా వాడు పర్ల అఫెన్స్లో కూడా మాట్లాడు అబద్ధాలు చెప్పడమే తప్పనుకుంటే దాంట్లో కూడా వెకిల్తనము దాంట్లో కూడా చిల్లర చేస్తులు ఇవి బాగలేవనేది చెప్పడం నా ఉద్దేశం. తాడేపల్లి ప్యాలెస్లో ఒక బ్రోకర్ ఉన్నాడు అతను పేరే సజ్జల. ఒళ్ళు కొవ్వెక్కి మధ్యన గంతులేస్తున్నాడు. అతను వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్యాలెస్ బ్రోకర్. ఆ ప్యాలెస్ బ్రోకర్ ఈ మధ్యన మానసిక వైకల్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సభాముఖం అడదలుచుకున్న తండ్రి శవాన్ని పక్కన పెట్టుకున్న ముఖ్యమంత్రి అవ్వాలని ఆనాడు సంతకాలు చేయించింది జగన్. సొంత బాబాయిని లేపేసి జగన్కి మానసిక వైకల్యం ఉంది ప్యాలెస్ బ్రోకర్. సొంత చెల్లి సొంత తల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన జగను ఈరోజు ఏకంగా సైకోగా మారాడు ప్యాలెస్ బ్రోకర్. పాప ప్యాలెస్ బ్రోకర్ తెలియదు అనుకుంటా. ఈ సైకో జగన్ లండన్ మందులు వాడతాడు. లండన్ నుంచి మందులు వాడితేనే కొంచెం సైకో తగ్గుతుంది. పాపం ఇది ఆ ప్యాలెస్ బ్రోకర్ కి తెలిసినట్టు లేదు. ఆయనకి చెప్తున్నా మాతో పెట్టుకోదు ఈ లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీలాంటి సైకోలకి షాక్ ఇస్తాం ఖాయం.